కట్టుకు ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం. యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది, మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి, కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ను నడపండి, నడిపి నీళ్ళిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము. కానీ ఆ రోజు మా మాట వినలేదు, పెడచెవిన పెట్టినారు. ఇవాళ అధికారులను మేము అడిగినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం, అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం, అది రెగ్యులర్గా జరిగేదే. దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు, అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్, రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎండ్ఎంలో భాగంగా జరిగేదే, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ మూడు బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వర ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి పూజలు చేసి రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, ఇవాళ గొంతెండి నోరు వెళ్ళబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం, ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 TMCల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 TMCలు ఎత్తిపోయొచ్చు, ఈడికెళ్ళి పై దాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 TMCలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండిలో పడతాయి, ఎల్ఎండిలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు. నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, సింగూరు మల్లన్న సాగరు మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత, వారు చెప్పింది విన్న తర్వాత, మేమందరం కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం, అర్థం చేసుకున్నాం విషయాన్ని. విషయం ఏంది అంటే చాలా సింపుల్, నీళ్లు పుష్కలంగా కళ్ళముంగట్నే పోతున్నాయి సముద్రంలోకి వృధాగా, కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు. నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది, దాని పక్కన కొండపోచమ్మ సాగరు, కింద మల్లన్న సాగరు, ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నది, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఎల్ఎండి, తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్టులో ఉండే రైతులందరూ చూస్తూ ఉన్నారు, ఎస్ఆర్ఎస్పి కింద ఉండే రైతులు చూస్తున్నారు, కింద స్టేజ్2 నీళ్ళు అందే రైతులు మహబ్బాదు, డోర్నకల్లు, పాలకుర్తి, కిందికి పాలేరు దాకా, ఇవతల కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా.